ప్లేస్ అంటే చాలా ఇష్టం నాకు, పీస్ఫుల్గా ఉంటుంది. నిజమే, బెంగళూరు చాలా బాగుంది. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు హైదరాబాద్కి? వెళ్ళొచ్చులే, తొందర ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వెళ్తావు? నీకు ఎందుకు నచ్చిన చెప్పలే, ఇంకా హైదరాబాద్ పోతే ఏం సంగతి నీకు, నేను చెప్ప. ఎందుకు ఇష్టం నేనంటే? ఇష్టం అంతే. ఏం చెప్తాం ఇంకా, అట్లా మంచిగా ఉన్నావులే అని ఇంకా ట్రై చేసిన ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. కొన్నిటికి రీజన్స్ ఉండవు. అలా కాదు, ఏదో ఒక మంచి రీజన్ ఉండాలి. జుట్టు మస్తున్నా లేదు విగ్గు అనుకున్నా ఫస్ట్, ఇక గుంజనా తెలిసింది విగ్గు కాదు, ఇక మంచి మస్తున్నా. ఏడైతే మస్తు షైన్ కొడుతుంది, ఏం వాడతావు నువ్వు షాంపూ? డవ్ వాడతావులే. ఏ నా తెలుసులే, ఏం చెప్తారు మీరు, ఏం చెప్తారు లే మాకు. ఏం భయ, ఏమంటావు, ఏం వాడుతుంది? నేను చాలా మందిని చూశాను కానీ ఎవరు ఇక్కడి వరకు రాలేదు. నువ్వు ఎట్లా అంటే నన్ను చూసి పితుక్కుపోరని అవుతుంది, ఎంత ఎవరగాడు ఎట్లున్నాడు అని. నేను ఒక్కదామే నమ్మలే, ఇక అందుకని నేను వెంటబడ్డా. మా అమ్మాయిని చెప్తున్నాయంటే ఏమన్నా ఉంటే మనసులో చెప్పేయాలి. ఇక అట్లనే మా అయ్య తాగుతుండే రోజు వచ్చి కొడుతుండే మా అమ్మని. మా అమ్మకి ఇష్టం లేకుంటుండే, సంపుతా సంపుతా అంటుండే ఊకనే. మా అయ్య ఒక కామన్ అనుకుండు, ఇక ఒకరోజు చంపింది. ఇక అప్పటికెళ్ళి నాకు ఏమైనా అనిపిస్తుంది చెప్తా బయటకు అంతే. ఇక ఇప్పుడు నాకు మంచి అయితే మంచిగా అనిపిస్తుంది. నువ్వు తాగితే కూడా లేదు లే, నేను ఏం తాగా, నువ్వు కొట్టదు తెలుసు కానీ. ఇక మరి అట్లా లేదు, నాకేమన్నా అర్థం కావట్లేదు. ఏంది పాప సంగతి, ఏంది, ఏమంటుంది, ఏమంటుంది? బాటిల్ పై తీసుకొచ్చింది దోస్తుంది, క్వశ్చన్ ఆడేమో అర్థమవుతుంది. మళ్ళీ మొత్తం పడ్డానంటే మన పేరు మొత్తం పక్కన పడుతుంది. నూకుద్ది నూకుద్ది జాగ్రత్త. మా అమ్మ ఫోన్ నెంబర్ ఉంటుంది, నంబర్ 1 నొక్కితే పోతుంది. ఇక మా అమ్మ చూసుకుంటుంది, ఫోటో కూడా ఉండదు అది చూడు. ఫస్ట్ కూడా ఆమె నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి. ఫ్రెండ్ ఏమైంది, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వు నా లైఫ్లో ఉండవనే నిజాన్ని తెలిసాక నేను చుట్టూ తిరగలే. మనకు నచ్చిన విషయాలు కళ్ళు మూసుకుని చూడకుండా ఉండొచ్చు, కానీ మనకు నచ్చిన ఫీలింగ్స్ ఏం చేసినా వెంటాడుతూనే ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఎప్పుడైతే హైదరాబాద్ బొమ్మన్నావో అప్పుడే డిసైడ్ అండి నాకు లైకింగ్ చేస్తాయని. ఇక మళ్ళా నువ్వు తెలంగాణ ఆంధ్ర అయ్యి మా అమ్మాయిని కొట్టి, మా అమ్మ మస్తు కొడతాను తెలియదు, నాకు వినిపిస్తావు మస్తు వాతావరణం ఉంటాయి. ఇక మళ్ళీ మా అమ్మని కొట్టి, ఇక మళ్ళీ కేసు పెట్టి, ఏ అబ్బాదే ఊక నవ్వచ్చు కదా చాందిని. షార్ట్ చాందిని అన్ని గాడి వైపు చూస్తా ఉండే పళ్ళు కనిపించాలి, ఏం పర్లా వాడిని చూడ, సిగ్గుపడాలి కొంచెం కింద చూడు, సిగ్గుపడు మన చెప్పాను చూడు ఎంత బాగా వచ్చింది షార్ట్ అన్ని గడి బాగుంది కదా. రోలింగ్ యాక్షన్. జీవితంలో మనకి మనం లక్కీ అని చాలా రేర్గా అనిపిస్తుంది, అది ఎప్పుడు ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. నీతో ఉన్నప్పుడు అనిపిస్తుంది, నేను దాని ముందు ఒకటి చచ్చింది అక్కడ అనిపించినప్పుడు దాచుకోకూడదు. 4 పార్ట్స్ రా, ఓకే? ఫిక్స్ ఎడిటర్ గారు అస్సలు వెళ్ళిపోవాల్సిందే. రా ఫోటోస్ ఇస్తున్నా, వాడుకోవచ్చామని ఎక్కడన్నా ఇందా వాడుకో. ఎడిటర్ గారు అస్సలు యాక్షన్ రోలింగ్. తీసేస్తాం 3 స్క్రూస్లో.
తీసేసి చక్కలో డ్రిల్ అయిపోయింది. కాకపోతే మళ్ళీ డ్రిల్ చేయాలి, డ్రిల్ చేయాలి, ఆబ్వియస్లీ పెట్టుకొని డ్రిల్ చేయాలి. అదే హోల్ సైజ్ లో డ్రిల్ చేయాలి, కానీ దానిలో వాటర్ అనేది పడుతుంది. ఓకే, మనం ఇవాళ చాందిని చౌదరి గారితో ఉన్నాం, మీకు తెలుసు అందరికి తెలుసు ఎవరు ఇక్కడ. సో హాయ్. సో మీకు టీఎంసీతో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? పాట పాడిస్తాం మా వ్యూవర్స్ కోసం. అగైన్ రైట్, పాడట్లేరు, చెప్పండి మీరు చెప్పండి పాడమని. రైట్, ఆడియన్స్ ఆడియన్స్ కోరుకుంటారు పాట పాడాలి చెప్పాలి. పాడితే లైక్స్ వస్తాయండి. యాక్టింగ్ 22,000 లైక్స్ అంటే పాడితే ఇంకో 22,000 లైక్స్, 44 ఒక అటు ఇటు ఆరు వేసుకుంటే 50,000 లైక్స్ వస్తాయి. మేము 50,000 లైక్స్ నుంచి 1 lakh లైక్స్ అయిపోతుంది 1-2 డేస్లో. ఇవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మా మా డైరెక్టర్ గారు మాట. టీఎంసీ సినిమాటోగ్రాఫర్ షార్ట్ చాలా బాగా చేస్తారు షార్ట్స్. అసలు మీరు షార్ట్కి సంబంధం యాక్చువల్లీ ఇంత పెద్ద హీరోయిన్ చెప్పండి. నా లక్ చాందీ గారితో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ఫార్చునేట్. తెలుగు తెలుగు బాగానే అనిపిస్తుంది. బాగానే అంటే గట్టిగా అనిపిస్తుంది కదా. హ్యాపీ, మంచి యాక్టర్, హ్యాపీ తెలుగు తెలుగు. ఇదేంటి, ఇదేదో ఆ సినిమాలో అంతా తెలుగులో మాట్లాడాను. చిత్రం చలనచిత్రం సినిమా కాదు, చలనచిత్రం చేయడం మంచి సంతోషంగా ఉంది. అలాగే ఆ రోజుల్లో అందరూ చేసినట్టే మనం ఇవాళ మంచి యాక్టర్స్ దొరికింది. మనకి యాక్టర్స్ కాదు, నటి నటి మనకి ఒక నటి దొరికింది. నాకేం దొరకలేదు మీకు. ఓకే, టీఎంసీకి. టీఎంసీ తోపే మెచ్చాట. దాని అర్థం మాత్రం మన హీరో వారిని అడగండి. చెప్పండి, 50 నేను వచ్చిన 250 కాదు, 50 అంటే పావు కిలో. 250 అనుకోండి, ఇంగ్లీష్ 250 గ్రాములు కాదు. మరి గ్రామ్ ఏటరా తెలుగు? తెలీదు. ఓకే, వేస్ట్, ఇక్కడ అందరు వేస్ట్. ఇప్పుడు ఈ డాక్టర్